విశాఖపట్నంలో గాజువాక నియోజకవర్గంలో మన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న దాంట్లో అక్కడ సోషల్ మీడియాల ద్వారా కానీ కొంతమంది రాజకీయ నాయకులు అక్కడ ప్రాపర్గా ఏమని ప్రచారం చేస్తున్నారంటే ఆయన సత్య ఏమని ప్రచారం చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ స్థానికుడు కాదు, ఆయన ఎక్కడో అమరావతిలో ఉంటాడు. అటువంటి వ్యక్తికి మనం ఓటేసి గెలిపిస్తే మనం అమరావతి ప్రతి చిన్నదానికి అమరావతికి వెళ్ళాలా, ఇక్కడ ఉంటే మన పల్లాసీనికో రెడ్డి గారికి ఎవరికో ఓటేసి మనం గెలిపించుకుంటే వాళ్ళు ఎక్కడే ఉంటారనే ఒక ధోరణి తెచ్చేటట్టు ఒక రాంగ్ రూమర్లు కల్పించి ప్రజల్ని కాస్త సైడ్ ట్రాక్ చేసేట్టు ప్రయత్నం చేస్తున్నారు. అది నేను గమనించాను, అందుకే ఈ వీడియో పెడుతున్నా. నాకు ఇది కేవలం గాజువాక ఉత్తరాంధ్రకే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఓటర్కి ఇది ఈ విషయం పరిజ్ఞానం ఇది వివరంగా వివరిస్తున్నాను. దీన్ని అందరూ ఫార్వర్డ్ చేయగలరు ప్రార్థిస్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే ఉత్తరాంధ్రలో ఉద్దానం అనే సమస్య ఉన్నది. ఆ సమస్య గత 50 సంవత్సరాల నుంచి ఉన్నది. అది ఆ 50 సంవత్సరాల్లో కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి, తెలుగుదేశం వారు కానివ్వండి, బీజేపీ వారు కానివ్వండి, ఇంకా ఇతర పార్టీ వాళ్ళు అందరూ ఉండి కూడా ఎవరు ఆ సమస్యను పట్టించుకోలేదు. నిజంగా ఎంత బాధ అనిపిస్తుంది, వేల మంది చనిపోయారండి, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, వేలాది మంది ఆ కిడ్నీ బాధితులు చనిపోతే ఎవరు పట్టించుకోలేదు. అది ఒక్క పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రాగానే ఆయన మనసు కకా వికలమైపోయి ఎంతో బాధపడి అయ్యో అని ఒక బాధాతృప్త ఉదయంతో వీటిని వెంటనే ఆయన స్పందించి ఒక కట్టు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ కిడ్నీ బాధితులు అందరూ వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరికీ న్యాయం చేయాలని కల్పించి ప్రభుత్వంతో మాట్లాడి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టించి ప్రభుత్వంతో ఖర్చు పెట్టించి డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసి వాళ్ళకి పెన్షన్లు వచ్చేటట్టు చేసి వాళ్ళకి మందులు ఫ్రీగా వచ్చేటట్టు చేసి కొంతమందికి డయాలసిస్ వెళ్ళడానికి అప్పుడు ఫస్ట్లో వైజాగ్ వెళ్తుండే వాళ్ళు దూరంగా వాళ్ళకి బస్ ఛార్జీలు ఫ్రీగా ఇచ్చి ఒక తోడు ఇంకో వ్యక్తి ఉండేటి చేసి వీళ్ళందరూ ఇట్లా సాహసాగా అందజేసి ఎంతో కొంత తన ప్రయత్నం చేశాడు. తర్వాత అమెరికా నుంచి కూడా డాక్టర్లు తీసుకొచ్చాడు, ఇన్ని చేశాడు. మరి ఆయన స్థానికుడు కాదే పవన్ కళ్యాణ్ గారు? స్థానికంగా ఉన్న ఎంతోమంది ఎమ్మెల్యే ఎంపీలు ఉన్నారు, వాళ్ళు ఎవరు పట్టించుకోలేదే, వేలాది మంది చనిపోయారే. ఒక్కసారి ఆలోచించండి, నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఒకసారి మీరు ఆలోచిస్తే మీకు ఈ సమస్య రాదు. అలాగే అదే పవన్ కళ్యాణ్ గారు మేలో పోరాట యాత్ర మన ఇచ్చాపూర్ నుంచి మొదలుపెట్టినప్పుడు ఆయన చుట్టుపక్కల మన ఉద్దాన ప్రాంతం నుంచి వచ్చిన యువకులు ఆయనతో మొరపెట్టినారు, అయ్యా ఇంకా మాకు పూర్తిగా ఏం అందట్లేదు, ఏం జరగట్లేదు, ఫంక్షన్ సరిగ్గా రావట్లేదు అంటే ఆయన ప్రభుత్వానికి ఒక వార్నింగ్ ఇచ్చాడు, మీకు నేను 48 అవర్స్ టైం ఇస్తున్నాను, ఈ 48 గంటల్లో ఒక ఆరోగ్య శాఖ మంత్రిని అపాయింట్ చేయండి, అపాయింట్ చేసిన తర్వాత మేము వీళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్తే చాలా లైట్గా తీసుకున్నారు. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ స్పందించలేదు, తెలుగుదేశం వారు అది చేసే ఇచ్చేసామని లైట్గా తీసుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు కమ్యూనిస్ట్ పార్టీల సపోర్ట్తో ఒకరోజు హంగర్ స్ట్రైక్ చేశారండి శ్రీకాకుళంలో. ఒకరోజు ఆ కాలేజీలో ఒకచోట కాదని ఇంకో చోట అని చెప్పి వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినా కూడా పవన్ కళ్యాణ్ గారు పట్టుబట్టి ఒకరోజు దీక్ష చేశారు. ఆ దీక్ష బ్రహ్మాండ సక్సెస్ అయిందండి. ఆయన దీక్షకు అనుగుణంగా అన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల ఆయనకి సపోర్ట్గా ఒకరోజు దీక్ష చేశారు చాలామంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే స్థానికుడు కాదు అన్న మీకు చెప్తున్నా, స్థానికుడు కాకుండా కూడా ఇంత చేశాడు. స్థానికంగా మీరు చెప్తున్న వాళ్ళు ఏమి చేయింది పవన్ కళ్యాణ్ చేశాడు. తర్వాత రెండోది డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అయ్యా గాజువాక నివాసులారు మీరు చెప్తున్నాను ఎవరే సోషల్ మీడియాలో అనవసరంగా పవన్ కళ్యాణ్ గారు స్థానికుడు కాదు అంటున్నారు. వాళ్ళకి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వైజాగ్లో ఉన్నది, ఆ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణ జరుగుతుంటుంటే మీరెవరు పట్టించుకోలేదు. వాళ్ళు హరిబాబుని కలిశారు, వైజాగ్ ఎంపీని కలిశారు, అనకాపల్లి ఎంపీని కలిశారు, ఆ పల్లాసీను అని చెప్తున్న మీరు ఓటేస్తామని చెప్తున్న పల్లాసీనుని కలిశారు, వీళ్ళందరూ కలిసినా ఎవరు కూడా స్పందించకపోతే చిట్ట చివరికి వైసీపీ నాయకులను కలిసి ఎవరు స్పందించకపోతే వైసీపీ నాయకులు ఎంపీలను అందరినీ కలిసి ఎమ్మెల్యే కలిసి నాయకుడి జగన్మోహన్ రెడ్డి కలిసి ఎవరు స్పందించకపోతే ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి హైదరాబాద్ వస్తే పవన్ కళ్యాణ్ గారు స్పందించి నేను చేస్తాను, మీకు అండగా ఉంటాను, దాన్ని ప్రైవేటీకరణ కాకుండా ఆపుతానని హామీ ఇచ్చి వాళ్ళకి ధైర్యం ఇచ్చి పంపించాడు.
పంపించి ఆయన ఒక లెటర్ రాశాడు సెంట్రల్ గవర్నమెంట్కి. ఈ లోపల ఏమైంది, కొంతకాలం అయిన తర్వాత ప్రైవేటీకరణ అయిపోయిందని చెప్పి వాళ్ళు గడ్కరీ వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం, పార్లమెంట్లో పాస్ అవ్వడం, మన ఈ వైఎస్ఆర్సీపీ ఎంపీలు కానీ తెలుగుదేశం ఎంపీలు కానీ ఎవరు పార్లమెంట్లో ఆ ప్రస్తావన తేకపోవడం చూసారా. వీళ్ళకి లొసుగులు ఉన్నాయి, వీళ్ళిద్దరూ ఏంటంటే వీళ్ళకి కేసులు ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి. వాళ్ళకి లొసుగులు ఉండి వాళ్ళ యొక్క కేసుల వలన ఎవరు గట్టిగా మాట్లాడకపోవడం వలన అది బిల్లు పాస్ అయిపోయింది. అటువంటి పరిస్థితుల్లో ఒక ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు వైజాగ్లో. అది తెలియగానే పవన్ కళ్యాణ్ గారు ఒటాఒటిన హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చి వాళ్ళ ధర్నా చేస్తుంటే వాళ్ళకి సంఘీభావం తెలిపి ఆ కమ్యూనిస్ట్ పార్టీలకు వాళ్ళకి ఎవరైతే చనిపోయాడో ఆ వ్యక్తి యొక్క కుటుంబం ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్చి మీరు భయపడకండమ్మా అధైర్యపడకండమ్మా నేను పవన్ కళ్యాణ్ నేను ఉన్నాను మీకు తోడుగా అండగా ఉన్నానని ఒక ధైర్యాన్నిచ్చి ఒక నిండు హృదయంలాగా ఒక సోదరులాగా ఆత్మీయతో పలకరించి వాళ్ళకి ధైర్యం ఇచ్చాడు. తర్వాత ఆ రోజు వాళ్ళతో పాటు ఈ సాయంత్రం దాకా ఆయన దీక్ష చేసి సాయంత్రం బ్రహ్మాండ మీటింగ్ పెట్టి అందరికీ ఒక హెచ్చరిక చేశాడు. ఇది ప్రైవేటీకరణ చేస్తే నేనే స్వయంగా రంగంలో దిగుతానని ఒక గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. తర్వాత సెంట్రల్ గవర్నమెంటు ఆ బిల్లును వెనక్కి తీసుకుని అది ప్రైవేటీకరణ చేయకుండా ఆపిందండి. ఎందుకు చెప్తున్నాండి, మీ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ వైజాగ్ సిటీది, అది మీరు ఎవరైతే అంటున్నారో పవన్ కళ్యాణ్ స్థానికుడు కాదని, మీ స్థానిక నాయకులు ఎవరు చేయలేని పనిని పవన్ కళ్యాణ్ చేసి అది మీకు చెప్తున్నానండి నేను. అది ఇంకొకటి, మన అనకాపల్లి తుమ్మలపల్లి షుగర్ ఫ్యాక్టరీ దాన్ని మూసివేయబడి ఉంది. రైతులు ఇబ్బంది పడుతున్నారు, కనీసం ఉద్యోగస్తులకి కనీస తిండి లేక బాధపడుతున్నారు, వాళ్ళకున్న పిల్లలు పౌష్టికాహారం లేక చాలా ఇబ్బంది పడుతుంటే పవన్ కళ్యాణ్ తన ఆయన యొక్క పోరాటయాత్రలో అనకాపల్లి వచ్చినప్పుడు అక్కడ పర్యటన చేసి వాళ్ళు బాధ చూసి ఇమ్మీడియట్గా ఆయన సొంత డబ్బులు 2 లక్షల రూపాయలు ఆ యొక్క కార్మికులకి సహాయం కోసం ఇచ్చాడండి. కాదు అమ్మ మీరు బాధపడకండి, మీకు నేను ఉన్నాను, దీన్ని 1 నెల రోజులు గడిపిస్తున్నాను మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి, 1 నెల రోజుల లోపల దీన్ని తెరవకపోతే నేనే దీని గురించి పోరాటం చేస్తానని బహిరంగంగా చెప్పి మీటింగ్లు అనకాపల్లి మీటింగ్లు చెప్పాడు. ఆ రైతు అక్కడ ఆ కార్మికులతో మాట్లాడాడు, అందరితో మాట్లాడి ఇంత చేసిన తర్వాత ఆయన చేస్తే ఏమైంది, తర్వాత కొన్ని రోజులకి అంటే కొంతకాలం తర్వాత 34 కోట్లు విడుదల చేసి ఓపెనింగ్ చేయడం కోసం ఒక జీవో ఇష్యూ చేశారండి. ఎందుకు చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ స్థానికుడు కాదన్న వాళ్ళకి ఇదొక జస్ట్ చిన్న ఎగ్జాంపుల్. ఆయన స్థానికుడు కాకపోయినా కూడా చేశాడని చెప్పడం అండి. ఎవరు ఇప్పుడు అనకాపల్లి ఎంపీ ఉన్నాడు అమంత్ శ్రీనివాస్ ఏం చేశాడండి, అక్కడ పీలా గోవింద్ సచ్చిన ఉన్నాడు అనకాపల్లి ఎమ్మెల్యే ఏం చేశాడండి, ఏం పట్టించుకోలేదు ఎవడు. అంత వాళ్ళు ఏం చేయడం, అంత ఇసుక మాఫియా, మట్టి మాఫియా, తర్వాత ఇటువంటి పోతే షుగర్ ఫ్యాక్టరీ మూసేస్తే అది కూడా ఆ ల్యాండ్ కూడా దోచేసుకుందాం అనే ఆలోచనలో ఉన్న వాళ్ళు ఎదవలు వాళ్ళు. నేను చెప్తున్నానంటే ఇంత చేస్తున్నా మీరు ఆ మాటల్లో మీరు నమ్మకండి. ఈ రాజకీయ నాయకుల మాటలు సోషల్ మీడియాలో వస్తున్న అబద్ధ ప్రచారాలు మీరు నమ్మొద్దని మీకు చెప్తున్నాను. అలాగే ఆయన పోరాటయాత్రలోనే వంశధార నిర్వాసితులను కలిశాడు, వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి హామీ వాళ్ళకి న్యాయం చేస్తాడు. అట్లాగే కొవ్వాడ న్యూక్లియర్ ఫ్యాన్ ద్వారా అన్యాయం రైతులకు అండగా నిలుస్తా అన్నాడు. తర్వాత సోంపేట బీలభూముల గురించి కూడా ఆయన కలిసి రైతులకు భరోసా ఇచ్చాడు. ఇలాగ అన్ని యొక్క ఆయన పోరాటయాత్రలు అన్ని చోట్ల వెళ్తూ ప్రతిదీ నాది, వీళ్ళు నా వాళ్ళు, నా మనుషులు, వీళ్ళు నాకు ఒక ప్లేస్ లేదు, ఒక ప్రాంతం లేదు, ఒక కులం లేదు, ఒక మతం లేదు, అంతా నాది అని అంత కష్టపడి ఆయన చేస్తున్నాడు. ఎందుకు చెప్తున్నా అండి ఇదంతా, ఎవరైతే సోషల్ పవన్ కళ్యాణ్ గారు స్థానికుడు కాదని అంటున్నారో అలా ప్రచారం చేస్తున్నారు. అలాగే రాజకీయ నాయకులు కొంతమంది ఆ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరికీ మన సోదరులందరూ ఈ వీడియోని చూపించి వాళ్ళకి వినిపించి దీన్ని మార్పు తీసేయాలని కోరుతున్నాను. ఇట్లా చాలా ఉన్నాయని ఫాతిమా కాలేజీ విద్యార్థులు కూడా కష్టపడి అప్పుడు కడప ఉందండి జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లా ప్రతిపక్ష నాయకుడు, ఆయన ఏం హామీ ఇవ్వలేదు ఫాతిమా కాలేజీ స్టూడెంట్స్కి. పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు, ఆయన హామీ ఇచ్చా అని చెప్పి ఫైట్ చేసి 1 ఇయర్ తర్వాత విజయం సాధించాడు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు చెప్తున్నారంటే ఇట్లా చాలా సమస్యలు చేశాడు ఆయన. ప్రతి ఆయనకేంటి, ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు, ఒక వార్డు మెంబర్ లేడు, ఏమి లేకపోయినా కూడా కష్టపడి నా ప్రజలు నా కో ప్రజలు వీళ్ళకి ఏదో చేయాలని తప్పన తాపత్రయం నీతి నిజాయిత నిబద్ధత నాయకుడు కనుక ఇన్ని చేశాడు. నేను చెప్తుంది ఏంటంటే దయచేసి ఇప్పుడు ఇదంతా మీరు విన్నారు కనుక ఇది విన్న తర్వాత ఒక్కసారి దీన్ని రిపీట్గా ఒక్కొక్కసారి విని మీరు ఒకసారి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడుకుని ఇది ఎంతో నిజమో నిజమని నమ్మితే 10 మందికి షేర్ చేయండి. 10 మంది దీని ద్వారా తెలుసుకుని
నిజాయితీ నిబద్ధత గల నాయకుడు పవన్ కళ్యాణ్ని తెలుసుకుని ఆయన ఓటేసి, ఆయన గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి ఎవరైతే జనసేన పార్టీ పోటీ చేస్తున్నారో ఆ పార్టీ వారికి, అలాగే బీఎస్పీ ఆయన మిత్రపక్షమైన బీఎస్పీ వారికి, అలాగే ఆయన వినోద్ బీఎస్పీ వారికి, సిపిఐ వారికి, సిపిఎం వారికి ఎవరైతే ఉంటారో పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో వాళ్ళందరికీ ఓటేసి గెలిపించి మీరు జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయగలరు అది నేను కోరుకున్నాను. మీ అందరికీ నమస్కారం. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుంటాను. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.